సింహరాశి వాళ్ళకి ఇరవై తొమ్మిదవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై మూడు నుంచి పదకొండు నాలుగవ తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై మూడు వరకు ఈ వారమంతా కూడా ఏ పని చేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయాలి తొందరపాటు నిర్ణయాలు పలికి రాదు అనేక మనస్పర్ధలు లేనిపోని వివాదాల్లో ఇరుక్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ వారమంతా జాగ్రత్తగా ఉండాలి ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉండే అవకాశము ఈ వారమంతా కనిపిస్తుంది వారం చివరిలో ఖర్చులు అదుపులో ఉంటాయి వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో నష్టాలకు గురయ్యే అవకాశాలు ఇబ్బందులు కలిగే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరందరూ కూడా వ్యాపార విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి లేదా తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఇక ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పై అధికారుల ప్రశంసలు అనేక రకాలుగా ఉద్యోగంలో ప్రోత్సాహాలు మీ యొక్క ప్రతిభను గుర్తించి సత్కారాలు సన్మానాలు జరిగినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మీకు సమయానికి వీసాలు మంజూరు అవ్వటం మీరు బాగుండడం జరుగుతుంది అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా అదృష్టంగానే చూసుకుంటే అదృష్టం బాగా తక్కువ ఎంత శ్రమించినా కూడా పై పై గుర్తింపు పెద్దగా ఉండదు అయితే తండ్రి సహకారం మీకు లభించినప్పటికీ కూడా మానసిక ధైర్యంతో ముందుకు దూసుకు వెళ్తారు అలాగే భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి పిల్లల యొక్క ఆరోగ్యపరమైన విషయాల్లో ఎటువంటి బెంగ అక్కర్లేదు చక్కగా పిల్లల అభివృద్ధి చూసి సంతోషిస్తారు వాళ్ళు విదేశాలకు వెళ్ళడం కానీ చదువులకు వెళ్ళడం కానీ మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అలాగే దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి తెలివైన నిర్ణయాలతో ఈ వారం అంతా ముందుకు వెళ్తారు ఇక విలువైన వస్తువులు భూములు వాహనాలు ఇతరత్ర కొనడానికి ఈ వారం అస్సలు బాగాలేదు మీ జాతకాలు చూపించుకున్న తర్వాత అలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది ముఖ్యంగా బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు మీ సొంత ధైర్యం మీద మీరు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ధనస్థానం కానీ చూసుకుంటే డబ్బు సమయానికి అంతగా కొంత ఇబ్బంది పడే అవకాశం ఈ వారం అంతా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఆదివారం చాలా మంచిది మంగళవారం మంచిది గురువారం మంచిది అనేక శుభకార్యాలకు అనుకూలంగా ఉంటాయి అలాగే ఈ రాశి వాళ్ళకి సోమవారం మంచిది కాదు అలాగే శుక్రవారం మంచిది కాదు అలాగే శనివారం కూడా ఈ వారం ఈ రాశి వాళ్ళకి అంత బాగా అని చెప్పేసి చెప్పవచ్చు